నాకు రేషన్ కార్డు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ వద్ద కన్నీళ్లు పెట్టి రోదిస్తున్న దివ్యాంగురాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు అయినటువంటి సత్యమహాలక్ష్మి నాకు రేషన్ కార్డు ఇప్పించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళా పోలీసు యొక్క ఆధార్ కార్డు తమ రేషన్ కార్డులో లింకు కావడంతో నా రేషన్ కార్డు తొలగించడం జరిగిందని, దీనిపై రెవెన్యూ అధికారులు విఆర్ఓ మండల తహసీల్దారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం దొరకక ఆపై సంబంధిత గడువులోపు మీ రేషన్ కార్డు శాశ్వతంగా తొలగించబడుతుందని స్పందన సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగిందని ఆమె వాపోయారు. సంవత్సరం కాలం నుండి అల్లవరం మండలం తహసీల్దార్ వద్దకు తిరుగుతున్నా న్యాయం జరగలేదని, నాకు న్యాయం జరిగేదెప్పుడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు ప్రభుత్వ ఉద్యోగి ఆధార్ కార్డు లింకు కాబడిన దానిని పూర్తిగా తొలగించి నా ఆధార్ కార్డు పేరుతో రేషన్ కార్డు ఇప్పించాలని లేదా ప్రభుత్వ ఉద్యోగం కల్పించి నాకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు సత్యమహాలక్ష్మి. అమలాపురము అల్లవరం మండలం కొమగిరిపట్నం గ్రామం మాది. అయితే నా రేషన్ కార్డు పోయిందని ఇయ్యారో గారి దగ్గరికి వెళ్తే, ఎందుకు పోయింది రేషన్ కార్డు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఆధార్ కార్డు లింక్ అవ్వేయి అని అన్నారు. అంటేనే అని తప్పించమనంటే సరే తప్పిస్తానని, ఇదిగో తప్పిస్తాను అదిగో తప్పిస్తానని సంవత్సరం నుంచి ముందు ఆగస్టు నెల ఆగిపోయింది. ఆ ముందు ఆగస్టు నెల ఆగిపోయి మళ్ళీ ఆ చేస్తానని చేయటం మానేసాడు. మళ్ళా పెన్షన్ పోయిందంటే పెన్షన్ పోయింది అంటే అని అడిగితే ఇయ్యారో ర్యాష్గా మాట్లాడాడు. నన్నేం చేయమంటావు, నువ్వు కావాలని ఎక్కించుకున్నా అని అన్నారు. అప్పుడు మా చిన్నాన్నగారిని పిలి ఫోన్ చేసి మా చిన్నాన్నగారిని రప్పించి మా చిన్నాన్నగారు వెళ్ళి అడిగితే ఇంకా మా బావ ఫ్రెండ్స్ అందరం వచ్చేసి అక్కడ పెద్ద ఎంఆర్ ఆఫీస్లో పెద్ద గొడవ. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మా చిన్నాన్న అన్నారు రేషన్ కార్డు పెన్షన్ అక్కడ పెద్ద ఎంఆర్ఓ ఆఫీస్లో పెద్ద గొడవ. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మా చిన్నాన్న అన్నారు రేషన్ కార్డు పెన్షన్ పోయింది, దీని జీవితమే పోయింది ఇప్పుడు అని అడిగితే మా చిన్నాన్న ఇప్పుడు తవ్వు తీర్చమని ఇద్దరు వస్తారు, ఆ ఇద్దరిలో ఒకళ్ళకే న్యాయం జరుగుతుంది, ఒకళ్ళు ఏడుస్తూ వెళ్తారు, ఒకళ్ళు నవ్వుతూ వస్తారు అన్నారు ఎంఆర్ఓ గారు. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు దీనికి, ఏంటి సమాధానం అంటే రెండు రోజులు ఏడు ఊరుకుంటుంది. నేను ఇప్పుడు మా అన్నయ్య చచ్చిపోయాడు రెండు రోజులు ఏడు ఊరుకున్నాను అలాగే ఆమె కూడా రెండు రోజులు ఏడు ఊరుకుంటుంది, ఇంకా దీనికి సమాధానం లేదు అని అన్నారు. అంటే ఇంక అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీని కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమో బాగానే చెప్పారు కలెక్టర్ గారు. అయితే రేషన్ కార్డు నేను రప్పిస్తానమ్మా ఏమైనా నువ్వు ఏడకు అని చెప్పేసి అన్నారు కలెక్టర్ గారు. మళ్ళీ మొన్న స్పందన నుంచి ఫోన్ బాగానే అయ్యింది. వచ్చేటప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోయినా గవర్నమెంట్ ఎంప్లాయీ లక్ష్మి మళ్ళీ రోజు రేటు చూరుకుంటుంది, ఇంకా దీనికి సమాధానం లేదు అని అన్నారు. అంటే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీని కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమో బాగానే చెప్పారు కలెక్టర్ గారు. అయితే రేషన్ కార్డు నేను రప్పిస్తానమ్మా ఏమైనా నువ్వు ఏడకు అని చెప్పేసి అన్నారు కలెక్టర్ గారు. మళ్ళీ మొన్న స్పందన నుంచి ఫోన్ బాగానే అయ్యింది. వచ్చేటప్పటికి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోయినా గవర్నమెంట్ ఎంప్లాయీ లక్ష్మి మళ్ళీ సార్ అనేసి మళ్ళీ తహసీల్దార్ గారు పంపించారంట. అయితే స్పందన ఎక్కడ అందరు అధికారుల దగ్గరికి తిరిగి తిరిగి అలసిపోయాను, నేను నడవలేను, ఒకళ్ళు సపోర్ట్ లేకపోతే కానీ నేను నడవలేను. ఏమీ తెలవకపోతే చెప్పకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మ కలెక్టర్ గారిని అడగండి మేడం అన్నాను. నాకు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగట్లేదు, మీరు న్యాయం జరిగేలా చెయ్యండి, మీకు దండం పెడతాను.